నమస్తే, వెల్కమ్ టు గౌదర్బార్ ప్రొడక్ట్స్ ప్రజెంట్. సీతమ్మ వాకిట్లో నేను గాయత్రి. సో ప్రతిరోజు లాగే ఇవాళ కూడా బోల్డ్ అన్ని కబుర్లు చెప్పడానికి, బోల్డ్ అని గిఫ్ట్ హ్యాంపర్స్ పెట్టుకుని నేను ఎంత రెడీగా ఉన్నాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. నేను అడిగే సింపుల్ సింపుల్ క్వశ్చన్స్కి టకటక ఆన్సర్స్ చెప్పేస్తే నేను ఇక్కడ నుంచి మీ అందరి కోసం గౌదర్బార్ గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే పంపిస్తాను, మీ అందరికీ తెలుసు కదా. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో సీతమ్మ వాకిట్లో. సీతమ్మ వాకిట్లో ఎవరు చెప్పండి? క్లూ, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు చెప్పండి, చెప్పేస్తా. హైదరాబాద్. హైదరాబాద్ అంటే మన మైత్రేయ గారు, విశాలి. విశాలి, రైట్ రైట్ రైట్. విశాలి గారు ఏంటి, చాలా రోజుల తర్వాత? అమ్మా, ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తూ 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 ఉంటే ఈ రోజు కలిసింది. అయ్యయ్యో, నేనైతే రోజు అనుకుంటున్నాను తెలుసా. అమ్మా, ఏదైనా మనం జాన్సీ లక్ష్మి గారి లాగా లక్కీ కాదు కదా. జాన్సీ గారు విన్నారా, విశాలి గారు ఏమంటున్నారు? జాన్సీ లక్ష్మి గారు అదొక ఒక కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ఆవిడ తినేటప్పుడు చేస్తుంటే కలుస్తుందట, మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగా భోంచేశారా? నా అమ్మా, జనవరి 1st ఫ్రెషర్స్ చెప్పాలనుకుంటే కన్ముకే కలిసింది. అమ్మా, ఇన్ని రోజులు 16 రోజులు ట్రై చేస్తుంటే, అంతకుముందు నుంచి కూడా ట్రై చేస్తుంటే ఇప్పుడు కలిసింది. అమ్మమ్మ, అదే చాలా రోజులు అయిపోయింది. ఏంటి విశాల్ గారు ఆ మధ్య బాగా కాల్ చేశారు, ఈ మధ్య ఏంటి అసలు కాల్ చేయట్లేదు? ట్రై చేస్తే కలవట్లే కదా, ట్రై చేస్తూనే ఉన్నాను. నిజమే నిజమే. ఏం చేశారు ఇవాళ స్పెషల్స్? ఈ రోజు మినుము తినాలి కదా కనుము రోజు అని, మినుము గారెలు. కనుమ రోజు మినుములు తినాలి, అండ్ ప్రయాణాలకు కనుమ నిషిద్ధ దినం అని కూడా అంటూ ఉంటారు కదా. ఏం ట్రావెలింగ్స్ కూడా చేయకూడదు కనుమ రోజు, ఎందుకంటే పశువులని పూజిస్తారు కదా పూర్వకాలంలో. అవును, అందుకని చెప్పేసి ఆవులని వీళ్ళని పూజించేవారు పూర్వం. మనం ఎందుకంటే ఎక్కువగా పశువులు ఆవుల మీద వాటి మీద ట్రావెల్ చేసేవారు. అవును అవును అవును, ఎద్దుల మీద. అప్పుడు ఏం చేస్తారు ఏంటంటే ఆ రోజు పూజించి మళ్ళీ వాటిని ఎక్కడికైనా వెళ్ళాలంటే కొట్టాలి కదా. అయ్యో అవును, అందుకని చెప్పేసి ఆ విధంగా ఆచారం పెట్టారనమాట, ఎక్కడికి వెళ్ళకూడదు అని. నిజమే నిజమే, మన ప్రతి ఆచారం వెనుక ప్రతి సాంప్రదాయం వెనుక ఇలాంటిది ఏదో ఒకటి దాగుంటుంది కదా. అంటే ఊరికే గుడ్డిగా అలా కాకుండా దాని వెనకాల ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం హ్యాట్స్ ఆఫ్ ఎవరు అంత. నిజం, అది మాత్రం వాస్తవం. సరే, మరి ఏంటి సంక్రాంతికి ఏం పిండి వంటలు చేసుకున్నారు? ఈ రోజు పిండి వంటలా? చెక్కలు, అరిసెలు అన్ని చేసుకున్నారు, మా మమ్మీ చేశారు. ఆహా, సూపర్ సూపర్. ఏ మూవీస్ కూడా చాలా వచ్చాయి కదా, ఏమేమి మూవీస్ చూసారైతే? చూడలేదు మన నిన్నైతే మనది చాలా 10 మినిట్స్ ఎక్స్టెండ్ చేశారు, అప్పుడైనా కలుస్తామో అనుకున్నా. నేను అదే అనుకున్నాను, 10 మినిట్స్ ఎక్స్టెండ్ చేశాను కదా. సో రోజు మాట్లాడేదానికన్నా ఒక 2 కాలర్స్ ఎక్స్ట్రా వచ్చారు మనకి. అవును, కలవలేదు. మీరంతా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, కొంచెం ఎక్స్టెండ్ చేయండి ఎక్స్టెండ్ చేయండి అంటే, ఇంకా పండుగ రోజు కదా అని చెప్పి ఒక 10 మినిట్స్ ఎక్స్టెండ్ చేశాను. అవును, మీకు మొదట మీకు మన భారత్ టుడే మొత్తం టీం అందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు. నేను మీ తరఫున అందరికీ చెప్తాను, ఓకేనా? విశాలి గారి తరఫున నాకు, మా టీంకి, మొత్తం టీం అందరికి, ఓకే, భారత్ టుడే చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. ఓకే, ఏం చేస్తారు వాళ్ళ కోసం? అయితే పాట పాడతారా, చిట్కా చెప్తారా, ఏమైనా చేస్తారా? సంక్రాంతి పండుగ అయిపోయింది కానీ సంక్రాంతి పాటనే పాడా. ఎన్ని రోజుల నుంచి గొబ్బి పాట, మన ఇది కదా వాళ్ళు గొబ్బిళ్ళు పెడతారు కదా. అవును, ఆ పాట పాడదాం అనుకున్నారు, కలిస్తే లక్కీగా కలిసింది. పోన్లేండి, ఇవాళ వాడండి అయితే. ఒక 2 లైన్స్. గొప్పియల్లో గొప్పియల్లో గొప్పియలో, సంక్రాంతి పండగొచ్చే గొప్పియలో, ఆ సంక్రాంతి పండగొచ్చే గొప్పియలో, సీతాదేవి వాకట వేసిన గొప్పియలో, మన సీతాదేవి వాకట వేసిన గొప్పియలో, గొప్పియల్లో గొప్పియల్లో గొప్పియలో, సంక్రాంతి పండగొచ్చే గొప్పియలో, మాణిక్యాల ముగ్గులు వేసి గొప్పియలో, ఆ ముగ్గుల మీద మల్లెపూలు గొప్పియలో, నవరత్నాల ము
ముగ్గులు వేసి గొబ్బియలో ఆ గుబ్బి ఆ ముగ్గుల మీద ముగ్గులి పూలు గొబ్బియలో 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 సంక్రాంతి పండగొచ్చే గొబ్బియలో రంగు రంగు పూలు వేసి గొబ్బియలో ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియలో ధాన్యం రాసులు ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గుల మీద సంపింగాలు గొబ్బియలో 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 సంక్రాంతి పండగొచ్చే గొబ్బియలో ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బియలో సూపర్ 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 అంటే సూపర్. ఇంకా మెయిన్ గా నాకు సంక్రాంతి అంతట్లో నచ్చేది ఏది తెలుసా, భోగి రోజు భోగి పళ్ళు పోస్తారు కదా చిన్న పిల్లలకి, లాస్ట్ లో ఉంటుంది కానీ మన కాలేజ్ అందరు పాపం ఇంకో ఏం చేస్తూ ఉంటారు కదా. నాకు అదంటే చాలా ఇష్టం, భోగి పళ్ళు పోయడం చిన్నపిల్లలకి అంటే చూడడానికి బాగుంటుంది మంచిగా చిన్న చిన్న పిల్లలందరూ ఒకటే చోట. సరే మరి క్వశ్చన్ చూసేద్దామా, చాలా క్వశ్చన్ ప్లీజ్ క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ కూడా వచ్చేసింది అడిగేస్తున్నా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడుంది? ఓకేనా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడుంది? ఆప్షన్స్ చూద్దాం, ఆప్షన్స్ ప్లీజ్. ఓకే, ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి బరోడా, ఆప్షన్ సి చెన్నై అండ్ ఆప్షన్ డి అస్సాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డిజాస్టర్ అంటే నేషనల్ డిజాస్టర్ ఎందుకంటే ఎక్కువగా న్యూఢిల్లీ గానీ అస్సాం గానీ, ఎందుకంటే అస్సాం లో ఎక్కువ వరదలు వస్తూ ఉంటాయి కానీ అనుకుంటున్నా. ఇంకా క్లూ కొద్దిగా, క్లూ ఏంటి అంటే ఇది బాగా పొల్యూటెడ్ సిటీ అని కూడా పేరు. న్యూఢిల్లీ. న్యూఢిల్లీనా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్ అన్ని పెట్టారు. అంటే అంటారా ఫ్రీజ్ చేసామంటారా? అయితే పక్కనా అస్సాం అని కూడా అన్నారు మరి ఇందాక, ఏది ఫ్రీజ్ చేయండి, న్యూఢిల్లీయా అస్సాం? న్యూఢిల్లీ. ఆప్షన్ మాట్లాడదాం, న్యూఢిల్లీ అనుకున్నారు, ఫ్రీజ్ ప్లీజ్. ఓకే, ఆప్షన్ ఏ న్యూఢిల్లీ ఫ్రీజ్ చేసేసాను. మరి రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దామా? చూద్దాం. అంతకన్నా ముందు ఒక చిట్కా చెప్పొచ్చు కదా, ఇందాక పాట పాడారు బాగా, ఇప్పుడు ఒక చిట్కా. మన గౌదర్బార్ ప్రొడక్ట్స్ గురించి చెప్తా. తింటే మన రాంబాబు కిచెన్ లో గారి వంటనే చేసుకుని తినాలి. అంటే వింటే మన పరిపూర్ణానంద స్వామి గారి భగవద్గీత వినాలి. ఓకే, చూస్తే మన సీతమ్మ వాకిట్లోనే చూడాలి. వాడితే మన గౌదర్బార్ వారి ప్రొడక్ట్స్ వాడాలి. సూపర్ 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 సూపర్. మాట్లాడితే గాయత్రితో మాట్లాడాలి. అవును, ఓకే, సూపర్ సూపర్, బాగా చెప్పారు. దాంట్లో సీతమ్మ వాకిట్లోనే గాయత్రి గారు వచ్చేస్తారు కదా. నిజమే అనుకోండి, బట్ కొంచెం మెన్షన్ చేస్తే బాగుంటది కదా, నా సాటిస్ఫాక్షన్ కోసం. ఓకే ఓకే, సరే మరి మాట్లాడితే గాయత్రి గారితోనే మాట్లాడతాం. ఓకే ఓకే, మరి క్వశ్చన్ చూసేసాం, ఫ్రీజ్ కూడా చేసేసాం, రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ విశాలి గారు, రైట్ ఆన్సర్ చెప్పారు. కంగ్రాచులేషన్స్ విశాలి గారు, ఇలాగే కాల్ చేసి ఉండండి, రైట్ ఆన్సర్ అయితే చెప్పారు. సో చాలా రోజుల తర్వాత కాల్ చేశారు, కాల్ చేసిన వెంటనే రైట్ ఆన్సర్ కూడా చెప్పి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకున్నారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఓకేనా, నెక్స్ట్ లైకి కాలర్ ఎవరో చూద్దాం. హలో సీతమ్మ వాకిట్లో. హలో, ఎవరు? రాణి గారు. నేను చాలా చాలా బాగున్నా, నిన్న చేశారు కదా? కాదండి, నాది అనకాపల్ల, గుంటూరు. ఓకే, గుంటూరు గుంటూరు రాణి గారు అనుకున్నాను. గుంటూరు రాణి గారు మీరు అనుకున్నాను నేను, చూడండి అనకాపల్లి రాణి గారు అంట. ఏం చేస్తూ ఉంటారు రాణి గారు? నేను హౌస్ వైఫ్. ఓకే, సరే మరి ఫోన్ చేశారా? ఇంకా లేదు, ప్రోగ్రామ్ అయిపోయాక. అవునా, ఏం కూరలు ఉంటారు అయితే? వాళ్ళ సాంబార్ చేశారా? పిండి వంటలు ఏం చేశారు సంక్రాంతికి? సరే మరి రోజు చూస్తారా అయితే సీతమ్మారీ కట్టుకొచ్చి చెప్దాం అనుకున్నా, కలిస్తే బాగుంది. అయ్యో, పోన్లేండి, ఇవాళ చెప్పండి అయితే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి మరి లాస్ట్ టైం మీరు ఎప్పుడు కాల్ చేశారు?
నేను చేసేటప్పుడు 5 నెలలు అవుతుంది. అప్పుడు అన్నాను కదా మా మా అమ్మాయి ఉన్నాడు దానివి అంటే గుర్తు పెట్టుకో అనకాపల్లి నుండి చేస్తాను. అప్పుడు చేశారన్నమాట. 5 మంత్స్ అయిపోయింది. ఓకే, సో 5 మంత్స్ నుంచి మళ్ళీ ఇవాళ గుర్తొచ్చాను నేను మీకు. గుర్తు కాదు, చేస్తున్నాను, కలవట్లేదు. అయ్యో, లైన్స్ అన్ని బాగా బిజీగా ఉన్నట్టున్నాయి, సో కలవట్లేదు. చాలా మంది అదే అంటున్నారే, లైన్స్ అయితే బిజీగా ఉంటున్నాయి అందుకే కలవట్లేదు కలవట్లేదు అని. నిన్న మీ అందరి కోసం ఒక 10 మినిట్స్ కూడా ఎక్స్టెండ్ చేశాను. ట్రై చేశాను కలుస్తామో అని, కలవలేదు. చెప్దాము సారీ కోసం కలిస్తే. ఇంకా పండుగ రోజు కదా, మీ అందరూ హ్యాపీగా ఉంటారు, ఒక 10 మినిట్స్ ఎక్స్టెండ్ చేస్తా అని చెప్పేసి ఎక్స్టెండ్ చేశాను. అది సంగతి. సరే, మరి ఏం ఏం చేస్తారు వాళ్ళ కోసం మీరు? ఏం చేయమంటారు? టిక్కెట్ గా చెప్తాను. చెప్పేసేయండి. ఇప్పుడు ఎలకలు ఉంటాయి మా ఇంట్లో. అవును, ఎలకలు ఉంటే టమాటాని కట్ చేసి దాంట్లో నుంచి కొద్ది కారం వేసి తర్వాత కొంచెం పంచదార వేసి ఒక మూలగాని పెట్టాం. ఎలకొచ్చి మూల పెడితే అది దాని కొరికి, దానికి కారం అంటే ఇది కదా రావు, తినేసి రావు ఇంకా. ఓకే ఓకే, సో మనకి ఎలకల బాధ ఎక్కువగా ఉంది అని అనుకుంటే గనక టమాటాలో కొంచెం కారం వేసి కొంచెం షుగర్ కూడా వేసి ఎలకొచ్చే మూలన పెడితే ఎలక దాన్ని తిని తర్వాత రాకుండా ఉంటుందంట. ఓకే, సూపర్, మంచి చిట్కాలు కూడా చెప్పారు. సరే, మరి క్వశ్చన్ చూసేద్దామా? ఓకే, క్వశ్చన్ చూసేద్దాం. క్వశ్చన్ ప్లీజ్. తప్పకుండా తప్పకుండా ఇస్తాను. క్వశ్చన్ కూడా వచ్చేసింది, అడిగేస్తున్నా. అహ్మదాబాద్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఓకేనా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఏ నది ఒడ్డున ఉంది? ఏ నది ఒడ్డున ఉంది? అహ్మదాబాద్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఓకేనా, చలో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. ఓకే, ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి యమున, ఆప్షన్ సి సబర్మతి, అండ్ ఆప్షన్ డి తపతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తపతి, గంగా, ఇంకా రాలేదు. తపతి, గంగా, యమున, సబర్మతి, తపతి. సబర్మతి అనుకుంటున్నారా? సబర్మతి నది ఒడ్డున అహ్మదాబాద్ ఉంది అని అనుకుంటున్నారు, అంతేనా? ఫ్రీజ్ చేశానా మరి? చలో ఆప్షన్ సి సబర్మతి ఫ్రీజ్ ప్లీజ్. ఓకే, ఆప్షన్ సి సబర్మతి ఫ్రీజ్ చేసేసాను. మరి రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దామా? ఓకే చూద్దాం. అంతకన్నా ముందు పాట పాడొచ్చు కదా సరదాగా. సరే చెప్పేసే. అదే ఇప్పుడు ముడుకులు నొప్పులు వస్తాయి కదా, ఆ ముడుకుల నొప్పులు వచ్చినప్పుడు ఏమొచ్చినప్పుడు ముడుకు నొప్పి అండి, ముడుకుల నొప్పులు వస్తాయి కదా ఇప్పుడు పెద్దవాళ్ళకి. అప్పుడు కొబ్బరి నూనె మమ్మల్ని అని కర్పూరం వేసి రాసుకుంటే తగ్గిపోతుంది. ఓకే ఓకే, సో మన మన ఆడియన్స్ కోసం ఇంకోసారి చెప్తారా అది? కొబ్బరి నూనెలోని కర్పూరం, ముద్ద కర్పూరం వేసి కరిగించి దాన్ని ముడుకులో రాసుకుంటే తగ్గిపోతుంది. ఓకే ఓకే, సో కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం వేసి కరిగించి దాన్ని రాసుకుంటే తగ్గిపోతుందట. సూపర్, మంచి చిట్కా చెప్పారు. మరి రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూసేద్దామా? ఓకే, రైట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ రాణి గారు, రైట్ ఆన్సర్ చెప్పారు. కంగ్రాచులేషన్స్ రాణి గారు, ఇలాగే కాల్ చేస్తుండండి, రైట్ ఆన్సర్ అయితే చెప్పారు. సో మనకి సబర్మతి నది ఒడ్డున అహ్మదాబాద్ నగరం ఉందన్నమాట, అది సంగతి. ఇలాగే కాల్ చేస్తుండండి. మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో, సీతమ్మ వాకిట్లో. హలో, ఎవరు? హలో అక్క, భవ్య అని. భవ్య, గుంటూరు నుంచి అక్క. గుర్తుంది భవ్య, ఏంటి విశేషాలు? చాలా రోజుల తర్వాత హాలిడేస్ అనా? అవునక్క. ఓకే, ఇంకేం మరి విశేషాలు? పండుగదంతా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అని అన్నావు కదా? వెళ్ళానక్క, వెళ్ళొచ్చా. వెళ్ళేసి వచ్చేసావా? ఓకే, నిన్న వెళ్ళావా? ఓకే, భోంచేసావా మరి? ఇప్పుడే అక్క చేసింది. ఇప్పుడేనా? ఏం వండి, ఏం వండారు అమ్మ? చికెన్. చికెన్, ఓకే సూపర్. సో పిండి వంటలు ఇంకేం చేసుకున్నారు? గట్టిగా మాట్లాడాలి భవ్య. అన్ని చేసుకున్నాం అక్క. అన్ని అంటే ఏం చేసుకున్నారు? చక్రాలు, చక్కెర, అరిసెలు, మిఠాయి. ఓకే, సో హెల్ప్ చేసావా నువ్వేమైనా అమ్మ చేస్తున్నప్పుడు?
సూపర్ సూపర్ అలాగే చేస్తూ ఉండాలి ఓకేనా. అమ్మ చేస్తున్నప్పుడు కొంచెం అమ్మకి హెల్ప్ చేయాలి. ఓకే సో హాలిడేస్ కదా, ఎప్పటి వరకు హాలిడేస్? మండే వరకు అనుకుంటా కదా. ఏంటి భవ్య టెన్షన్ పడుతున్నావా? లేదక్కా. మరి ఎందుకలా మాట్లాడుతున్నావు? టీవీ చూస్తూ మాట్లాడుతున్నావా? ఓకే డైరెక్ట్ గానే మాట్లాడాలి, టీవీ చూస్తూ మాట్లాడకూడదు, టెన్షన్ పడుతూ కూడా మాట్లాడొద్దు ఓకేనా. ఎందుకు అంత డల్ గా ఉన్నావు? లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఉన్న హుషారు లేదు ఇప్పుడు? నన్ను చూస్తే భయం వేస్తుందా నీకు భవ్య? మరి ఓకే సరే, మరి ఏం చేస్తావు నా కోసం? పాట ఏమైనా వాడతావా? ఏం లేవా? పోనీ ఏం చేస్తావు చెప్పు నా కోసం ఇవాళ నువ్వు. పాడు గట్టిగా పాడాలి, నాకేం వినిపించట్లేదు, డల్ గా మాట్లాడుతున్నావు భవ్య నువ్వు. పాడేసే. చూతుల్లో దాచినాడో ఏదో తోట, నన్ను ఇలా కాల్చినాడే తాట. షీస్ సో క్యూట్, షీస్ సో స్వీట్, షీస్ సో బ్యూటిఫుల్, షీస్ సో కూల్, షీస్ సో హాట్, షీస్ జస్ట్ ఆసమ్. అంతే అక్క. సూపర్ సూపర్ సూపర్, చాలా 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 బాగా పాడా. మరి క్వశ్చన్ చూసేద్దామా? సరే. ఓకే క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ కూడా వచ్చేసింది, అడిగేస్తున్నా. జ్ఞాన్పీఠ్ నగదు బహుమతి ఎంత? ఓకేనా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడు భవ్య. జ్ఞాన్పీఠ్ అవార్డు వస్తుంది కదా, దాని నగదు బహుమతి ఎంత? ఓకేనా, ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 10 లక్షలు, ఆప్షన్ బి 5 లక్షలు, ఆప్షన్ సి 2 లక్షలు, అండ్ ఆప్షన్ డి 1 లక్ష. యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్లూ అంటే ఇది ఈ అమౌంట్ ఎక్కువ కాదు తక్కువ కాదు భవ్య. బి బి ఏంటి, ఎన్ని లక్షలు? బి 5 లాక్స్ అనుకున్నావా? ఫ్రీజ్ చేశానా మరి? క్లూ ఇచ్చాను భవ్య. టైం అయిపోతుంది, టైం అయిపోతుంది భవ్య. క్లూ ఇచ్చాను ఆల్రెడీ. ఓకే ఫ్రీజ్ ప్లీజ్. ఆప్షన్ బి 5 లాక్స్. ఓకే ఫ్రీజ్ చేసేసాను. రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దామా? ఓకే, అంతకన్నా ముందు పాట పాడొచ్చు కదా, ఇందాక కూడా బాగా డల్ గా పాడుతున్నావు. ఏంటో డల్ గా ఉన్నావు భవ్య ఇవాళ నువ్వు. సరే పాట పాడేసే, అయితే హుషారుగా పాడాలి. రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో, ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల వానలా వీణలా, వాన వీణ వాణిలా, కుండలో పొంగిన కృష్ణవి నీరా. ఒప్పని గంటనక్కరాట్లా. ఓకే అడిగిన వెంటనే పాడావు, థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా బాగా పాడావు. మరి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ భవ్య, రైట్ ఆన్సర్ చెప్పారు. కంగ్రాచులేషన్స్ భవ్య, ఇలాగే కాల్ చేస్తూ నువ్వు రైట్ ఆన్సర్ అయితే చెప్పావు. సో హాలిడేస్ 28th వరకు అని అన్నావు కాబట్టి ఇంకా కొన్ని రోజులు మిగిలింది, ఇంకా 2-3 డేస్ ఉన్నట్టుంది కదా. సో ఈ 3 డేస్ బాగా ఎంజాయ్ చేసేసి మళ్ళీ మండే నుంచి మంచిగా స్కూల్కి వెళ్ళిపో ఓకేనా. సరే నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో సీతమ్మ వాకిట్లో. హలో హలో, ఎవరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడ నుంచి? హైదరాబాద్ అండి. హైదరాబాద్? ఏం లక్ష్మి, మీరు ఓన్లీ లక్ష్మీనా? కే అండి, కే లక్ష్మి. ఆహా అలా అనట్లేదు, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, వరలక్ష్మి. లేదు, ఉత్తి లక్ష్మేనా? ఓకే, మన షోకి లక్ష్మీలు ఎక్కువగా చేస్తూ ఉంటారు తెలుసా? అవునవును, నిజమే నిజమే. పైగా ఎక్కువగా విజయలక్ష్మీలు ఎక్కువగా కాల్ చేస్తూ ఉంటారు. విజయలక్ష్మీలు కాల్ చేస్తారు, విజేతలు అవుతారు. ఓకే సో రెగ్యులర్ గా చూస్తారా లక్ష్మి గారు? చూస్తున్నాను. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా మీరు?
అయ్యయ్యో, అందుకే టెన్షన్ పడుతున్నారు. అస్సలు టెన్షన్ పడకండి, ఓకేనా? రోజు చూస్తున్నారు కదా షో మీరు, రోజు చూస్తున్నారు నన్ను, ఇంకెందుకు టెన్షన్ మీకు? అంతేనా? పోన్లేండి, ఫోన్ చేశారా? ఏం కూరలు ఉండరు ఇవాళ? పప్పుచారు, వంకాయ ఫ్రై. సూపర్ సూపర్. కూరలలో, కూరగాయల్లో రాజు వంకాయ అని అంటుంటారు కదా, అయినా కూడా వంకాయలు బాగుంటాయిలేండి. సరే, ఏం పిండి వంటలు చేశారు పండక్కి? ఈ సంవత్సరం మేము పండుగ చేయలేదమ్మా. అయ్యో, ఓకే ఓకే. సరే మరి, సరే మరి ఏం చేస్తారు వాళ్ళు నా కోసం? మీరు చిట్కామని చెప్తారా? సాంగ్ ఏదైనా పాడతారా? నెక్స్ట్ టైం చెప్తాను. అయ్యో, టెన్షన్ పడుతున్నారు మీరు బాగా. సరే, ఫ్రీ టైంలో ఏం చేస్తారు చెప్పండి పోనీ. టీవీతోనే సరిపోతుందేమో. ఇంకా టీవీలో ఏం చూస్తుంటారు? సీరియల్స్ చూస్తుంటారా ఎక్కువగా? ఓకే, సరే మరి. ఈ మధ్య కాలంలో సినిమాలు ఏం చూడలేదా అయితే? ఇప్పుడు సంక్రాంతికి చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా. మూవీస్ చూడరా అంతే ఏంటో, ఇంట్లో ఉన్న వాళ్ళకి మూవీస్ పైన అంత ధ్యాస ఉండదు కదా, చూడాలి వెళ్ళాలి అని. అదే అదే. సరే మరి, క్వశ్చన్ చూసేద్దామా? మీరు ఎలాగో నా కోసం ఏం పాట పాడను అని అన్నారు, చిట్కా కూడా ఏం చెప్పాను అన్నారు. నెక్స్ట్ టైం చెప్పాలి మరి, ఈసారికి అయితే వదిలేస్తున్నా. సరే, క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. ఓకే, క్వశ్చన్ కూడా వచ్చేసింది, అడిగేస్తున్నా మరి. కోటప్పకొండా ఒక ప్రసిద్ధి చెందిన డాష్, ఓకేనా? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కోటప్పకొండా ఒక ప్రసిద్ధి చెందిన డాష్. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్స్ వచ్చేసాయి. ఆప్షన్ ఏ శివాలయం, ఆప్షన్ బి విష్ణాలయం, ఆప్షన్ సి వెంకటేశ్వర స్వామి ఆలయం, అండ్ ఆప్షన్ డి శ్రీకృష్ణ ఆలయం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, కోటప్పకుండా ప్రసిద్ధి చెందిన శివాలయం అనుకుంటున్నారు, అవునా? ఏది కాదంటారా, అంటే విష్ణాలయం కాదంటారా, వెంకటేశ్వర స్వామి ఆలయం కాదు, శ్రీకృష్ణ ఆలయం కాదంటారా? సరే మరి, ఫ్రీజ్ చేసామంటారా? ఓకే, ఆప్షన్ ఏ శివాలయం ఫ్రీజ్ ప్లీజ్. ఓకే, ఫ్రీజ్ చేసేసాను. లక్ష్మి గారు కోటప్పకుండా ప్రసిద్ధి చెందిన శివాలయం అని అనుకున్నారు. ఎందుకు అనుకుంటున్నారు కోటప్పకుండా ప్రసిద్ధి చెందిన శివాలయం అని? అంత అన్నట్టు గుర్తు దాని గురించి, అంటే శివరాత్రి అయ్యి అక్కడ బాగా చేస్తే మంటారు కదా. సో అలా గుర్తన్నమాట. సరే, నన్ను ఏం క్లూ కూడా అడగలేదు మీరు, టక్కున ఫ్రీజ్ చేయించారు నా చేత. నాకు అది గుర్తుందని ఇంకా చెప్పాను, ఒకవేళ రాంగ్ అయితే చెప్పండి వేరే ఆప్షన్. ఇప్పుడైనా ఇప్పుడైనా ఛాన్స్ లేదు మనకి, ఎందుకంటే ఫ్రీజ్ కూడా చేసేసాను కదా. సో శివాలయం అని అయితే ఫ్రీజ్ చేశారు, మరి క్లూ కూడా అడగకుండా చేశారు. సరే, రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం మరి. రైట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు, రైట్ ఆన్సర్ చెప్పారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ లక్ష్మి గారు, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఫస్ట్ టైం కాల్ చేశారు, బాగా టెన్షన్ పడ్డారు. మొత్తానికి అయితే రైట్ ఆన్సర్ చెప్పారు, కోటప్పకుండా ప్రసిద్ధి చెందిన శివాలయం అని అయితే రైట్ ఆన్సర్ చెప్పారు. సో ఫస్ట్ టైం కాల్ చేసినందుకు టెన్షన్ అయితే పడ్డారు. మరి ఇంతకుముందు క్వశ్చన్స్ వాటికి ఆన్సర్స్ అసలు నాకు తెలియదు ఎలా ఉంటుంది అని చెప్పి టెన్షన్ పడ్డారు. చూసారా ఇంత సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయో, అంతే అలాగే సింపుల్ క్వశ్చన్స్. సో ఇవాళ అందరూ గెలుచుకున్నారండి, వాళ్ళు కాల్ చేస్తున్న నలుగురు గెలుచుకున్నారు, ఎవరు కూడా రాంగ్ ఆన్సర్ చెప్పలేదు. పండగ స్పెషల్ అనుకుంటా ఇవాళ, లాస్ట్ డే కదా పండుగలో. సో అందుకని వాళ్ళందరూ గెలుచుకున్నారు. సో ఇవాళ అయితే మన కాలర్స్ అందరికీ, గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. కాల్ కలవలేదు అన్న వాళ్ళు మాత్రం ఏమాత్రం బాధపడకండి, ఎందుకంటే మండే నుంచి సాటర్డే వరకు మన షో 1:30 నుంచి 2:00 వరకు వస్తుంది. కాబట్టి ఈ టైంలో మీరు ఎప్పుడు కాల్ చేసినా సరే నేను అవైలబుల్గా ఉంటాను, నాతో మాట్లాడేసేయచ్చు మీరు, ఓకేనా? అదే సంగతి, ఇవాళ మన హాఫ్ అన్ అవర్ టైం అయితే అయిపోయింది, టాటా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అంతకన్నా ముందు, టాటా బాయ్ బాయ్ చెప్పేసే దానికన్నా ముందు, గౌదర్బార్కి సంబంధించి ఒక కొద్దిసేపు చెప్తాను మీకు, ఓకేనా?
సో నేను రోజు చెప్పేదే ఇది, గౌదర్బార్ ప్రోడక్ట్స్ అన్ని కూడా 100% ఆర్గానిక్ అని మీ అందరికీ తెలుసు, 100% న్యాచురల్ అని కూడా మీ అందరికీ తెలుసు కదా. సో ఇప్పటికే చాలా మంది కూడా యూజ్ చేస్తున్నారు గౌదర్బార్ ప్రోడక్ట్స్ అన్ని. ముఖ్యంగా మనకి షాంపూ పైన, హెయిర్ ఆయిల్ పైన మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరైనా యూజ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, అండ్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. అండ్ ముఖ్యంగా మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కాస్ట్లీ ఉంటాయని కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో అట్లాంటిది ఏం లేదు, మన గౌదర్బార్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పాకెట్ ఫ్రెండ్లీ అనమాట, బడ్జెట్ ఫ్రెండ్లీ. సో మన బడ్జెట్లోనే మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. ఒకవేళ మీకు గౌదర్బార్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అని నేనైతే రోజు చెప్తున్నా, ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే మీకు అటు చిన్న లాస్ట్ బాక్స్లో మీకు నంబర్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు గౌదర్బార్ ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏ రేంజెస్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి, గౌదర్బార్ అవుట్లెట్స్ ఎక్కడున్నాయి అని చెప్తారు. అండ్ మీకేమేం ప్రోడక్ట్స్ కావాలో దాన్ని ఇంటికి కూడా తీసుకొచ్చి ఇస్తారనమాట. అండ్ కింద బాక్స్లో కూడా, కింద రోలో నంబర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్కి డిఫరెంట్ డిఫరెంట్ నంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. మీ ఏరియా ఏదో చూసుకొని ఆ నెంబర్కి కాల్ చేసినా సరే మీకు గౌదర్బార్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది సంగతి, ఓకేనా. సో ఇవాళ హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది, టాటా బాబా చెప్పేసి టైం అయితే వచ్చేసింది. సో మళ్ళీ రేపు ఇదే ప్లేస్లో ఇదే టైంకి కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారత్ టుడే. దిస్ ఇస్ గాయత్రి సైనింగ్ ఆఫ్ టాటా.